విషయాన్ని కొద్దాం, ఇన్సిడెంట్ కొద్దాము. నందిపేట్ ప్రోగ్రామ్ నిన్న మార్నింగ్, మొన్న సాయంత్రం నుంచి మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఊర్లో గ్రామస్తులు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడనైతే గ్రామాలలో ఆలూరు గ్రామం, డేగాకు గ్రామం, ఈ రెండు గ్రామాలలో ఎక్కడనైతే రెండు టీఆర్ఎస్ వాళ్ళందరూ గుమ్మిగూడినరో, మొత్తం ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మొత్తం గుమ్మిగూడినారు. వాళ్ళకి హైదరాబాద్ నుంచి 25 మంది అక్కడ చేరినారు వాళ్ళకు తోడు. యాక్చువల్ మాబ్ ఎలిమెంట్స్, వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళ కార్లకి వెళ్ళి రాడ్లు తీసిండ్రు, గడ్డపారలు తీసిండ్రు, కత్తి తీసిండ్రు, మా కార్ల మీద దాడి చేసిండ్రు. సో దీని సీక్వెన్స్కి వద్దాం. సో అక్కడికి జమ అయినరు. సో ఆలూరు గ్రామం నుంచి, వేరే గ్రామం నుంచి, రెండు గ్రామాల నుంచి ఫోన్లు వచ్చినాయి. సార్ ఇక్కడ చాలా మంది రేపు ప్లాన్ చేస్తూ ఉన్నారు, రేపు మీ మీద అటాక్ చేయాలని. ఆ రెండు గ్రామాల నుంచి నందిపేటకు పోయే రూట్ రెండు దారులు ఉన్నాయి అని చెప్తే, అదే రోజు మొన్న సాయంత్రం కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఏసీపీకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఫోన్ రికార్డులు కూడా ఉన్నాయి. లేదు, మేము చర్యలు తీసుకుంటాము అన్నాడు. పొద్దున్న లేచినాం, నిన్న మార్నింగ్ అక్కడ అందరు జమ అవుతున్నారు. ట్రాక్టర్లు అడ్డం పెట్టిండ్రు, టైర్లు కార్ రోడ్డు మధ్యలో ఆ టైర్లు ట్రాక్టర్ టైర్లు వేసిండ్రు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయాడ. ఇవ్వండి, వీడు మునీరుద్దీన్, వీడు ఎప్పటి నుంచి పసుపు రేట్ ఏంటో నాకు తెలుస్తలేదు. దిస్ ఇస్ ద ప్లేస్, అటాక్ అయిన ప్లేస్లో వాడే. ఇది ట్రాక్టర్లు తగలబెట్టిన ఫోటోలు, ఆ టైర్లు తగలబెట్టిన ఫోటోలు. ఇక్కడ ఆపాలే. 25 మంది ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చిండ్రో వాళ్ళు నా మీద దాడి చేయాలి. సో పొద్దున మళ్ళా నా సెక్రటరీ మాట్లాడుతూ ఉన్నాడు, వినబడతా ఉన్నది, ఏమైందన్న. సరే అక్కడ అందరు జమ అవుతున్నారు. సిపికి ఫోన్ చేసిన, సిపికి ఫోన్ చేస్తే, సార్ మేము మీ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ మీరు బొండి, మేము అక్కడ వాళ్ళని క్లియర్ చేస్తాము, ఫోర్స్ ఇస్తాము అన్నాడు. ఓకే, పొద్దున్నే చేసింది. ఏసీపీ టచ్లో ఉన్నాడు నా సెక్రటరీ తోటి, అదే భాష మాట్లాడుతున్నాడు. సరే కలవడానికి వచ్చినాము, అందరిని కలిసినాము, అంత అయిపోయింది, టైం అయింది, 10, 10:30 అవుతున్నది, నా టైం అయింది, నేను బయలుదేరాలా కనుక్కున్నాం. ఇంకా జనాలు పెరిగిన టీఆర్ఎస్ గుండాలు. ఈ గ్రామంలో 250 మంది, ఆ గ్రామంలో సుమారు 200 నుంచి 300 మంది. మళ్ళీ నేను సిపికి ఫోన్ చేసిన, లేదండి మేము వి విల్ ప్రొటెక్ట్ యూ, వి విల్ టేక్ యూ సేఫ్లీ అంటాడు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము. నాకు అప్పటికే డౌట్ వస్తున్నది, ఎందుకంటే ఈయన వ్యవహారం ఎప్పటి నుంచి అయితే ఛార్జెస్ తీసుకున్నాడో అప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఈయన సంథింగ్ ఇస్ ఫిషీ. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం, ఎటువంటి పాజిటివ్ వస్తలేదు. ఇది లాభం లేదని వీళ్ళు అక్కడ పోనీయకుండా అక్కడ గడువ చేపియాలనే వీళ్ళు నిర్ణయించుకున్నారని అర్థమవుతా ఉన్నది క్లియర్గా. పోయి ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి చౌరస్తాలో ధర్నా చేసినాం. ధర్నా గంట పైన చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేశారు, కానీ నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు, అక్కడ వాళ్ళు వాళ్ళని క్లియర్ చేయలేదు, ప్రయత్నం కూడా చేస్తలేరు. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఫోన్ చేసిన, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేస్తే, లేదు సార్ నేను ఇప్పుడే చెప్తాను అని అన్నాడు. ధర్నా మొదలైన జరిసేపటికి, ధర్నా గంట తర్వాత ధర్నా అయిపోయింది, అయిపోతుంది, గంట దాటింది. ప్రోగ్రెస్ ఏమీ లేదు, మందు నడుస్తున్నది, గంజాయి నడుస్తున్నది, సగం మంది పొలాలలో కూర్చున్నారు, మందు అవుతున్నారు, గంజాయి తాగుతున్నారు. రెండు గ్రామాల సైడు గ్రామస్తులు ఫోన్ చేసి చెప్తున్నారు. మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసిన, మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేస్తే, అరే చేయలేదా సార్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను అన్నాడు.
దాని తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం. సరే, సిపి మీద కాన్ఫిడెన్స్ లేకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద నాకు కొద్ది కాన్ఫిడెన్స్ ఉండే. కార్యకర్తలు అండి అన్న పోదాము, ఇక ధర్నా గీడ కూర్చున్నాము. మన కార్యకర్తలు మొత్తం రెండు పక్క మండలాల నుంచి అందరూ వచ్చిండ్రు అని ఆ నుంచి బయలుదేరా. సిఐ వచ్చిన, సిఐని అడిగిన, నాతో సిఐ నోట్ లేదు సార్, క్లియర్ చేస్తున్నాము వెళ్ళిపోదాం. దారిలో పోతున్నా, ఆర్మూర్ పట్టణం దాటినా, హైవే ఎక్కినా, మళ్ళా డైవర్షన్ తీసుకున్నా ఈసపల్లి గ్రామం వచ్చింది. మళ్ళీ నాకు ఫోన్లు వచ్చినాయి, ఇంకా గొడవ పెరిగే అవకాశం ఉన్నది, అందరు తాగున్నారు, రాడ్లు కనబడుతున్నాయి, కట్టెలు కనబడుతున్నాయి, చాలా అగ్రెసివ్గా ఉంది మాబు అని ఫోన్లు వచ్చినాయి. ఆపినాం, ఏమైందయ్యా క్లియర్ చేస్తామని సిఐని పిలిచినాం. సార్ సార్ సార్, ఇప్పుడే నేను మాట్లాడి చెప్తాను, ఇక మేము అడిగేసరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, టెన్షన్లోకి వస్తున్నాం. పక్కకు పోతాడు, ఏదో ఫోన్లు మాట్లాడతాడు, వస్తాడు. ఏం బాబు ఎప్పుడు పోవాలి, చెప్తలేడు, చెప్తా సార్, చెప్తా సార్, చెప్తా సార్ అంట. హాఫ్ అన్ అవర్ అయినాం ఇదే పని, 45 మినిట్స్ అయినాం ఇదే పని, ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళందరూ బయలుదేరి ఎక్కడైతే మేము ఆగినామో అక్కడికి వస్తున్నారని గుండాలందరూ. సిఐకి ఫోన్ చేసినాం, ఏం సంగతి, ఏం చేస్తున్నారు సార్? మీకు సెక్యూరిటీ ఇస్తాం సార్ అంటాడు. మరి ఏది సెక్యూరిటీ అంటే 5-6 పోలీసులు కనబడుతున్నారు. బండి సంజయ్ గారు మాట్లాడి, అంత అగ్రెసివ్ ఉంటే అన్న కార్యకర్తలకు నేను మాట్లాడతాను, మీరు విడ్రాగండి, పెద్ద గొడవలు అయితే అనవసరంగా సీరియస్ దెబ్బలు తగులుతాయి, వద్దాను. కార్యకర్తలతో మాట్లాడాడు. సిఐని పిలిచిన, ఏం చెప్పు ఫైనల్ అని. సార్ మాకు హయ్యర్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నాను సార్, నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ వస్తే కానీ మీకు చెప్పలేను, ముందుకు పోవాలా వెనక పోవాలా. అంటే కావాలని నన్ను అక్కడ తీసుకుపోయి, అక్కడ ఇరికిచ్చి, అక్కడ వెయిట్ చేపించి, ఫైనల్గా ఇదంతా పరిస్థితి అయ్యే వరకు నా కాన్వాయ్ వెనుక టీఆర్ఎస్ గుండాలు, నా కాన్వాయ్ ముందర టీఆర్ఎస్ గుండాలు, వాళ్ళని విలిపించుకున్నారు ఇక్కడికి పోలీసు వాళ్ళు. ఈ టైంలో సిపికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. కార్యకర్తలు అక్కడి నుంచి, అన్న వీళ్ళ దగ్గర రాడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం బయలుదేరదాము. అప్పటికి బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు, కార్యకర్తలు ఏదైతే పోదాం అన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా 90% కన్విన్స్ అయ్యారు, వదిలేండి గొడవ ఎందుకని, ఇంత మంచి వాతావరణం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఎందుకని. కారు తిప్పుతుంటే వీళ్ళందరూ మావ అందరూ నా కారు మీద అటాక్. ఒక్క పోలీసు వాడు కూడా, మీరు వీడియోలు చూడండి, ఒక్క పోలీసు వాడు కూడా కారు దగ్గర లేడు. భారతీయ జనతా పార్టీ నా కార్యకర్తలు నన్ను అక్కడి నుంచి వాళ్ళతోటి కొట్లాడకుండా నా కారు బయటకు తీసుకుపోయారు. తీసుకపోతుంటే ఒకడు ఇంత పెద్ద రాయి తీసుకొని నా కారుని కొట్టాడు. కారు కడ్డమద్దం అని చూస్తున్నారు, కార్యకర్తలు ఆపుతున్నారు వాళ్ళని. అప్పటికి వెళ్తే కట్టెలు వెళ్ళినాయి, రాడ్లు వెళ్ళినాయి, వీళ్ళు ఆపుతున్నారు కాబట్టి పక్క నుంచి 10 మంది కార్యకర్తలు నా కారు అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేదానికి హెల్ప్ చేశారు. అంత లోపల ఒకటి తీసి ఇంత పెద్ద రాయి తీసి కొడితే వెనకాల అద్దం పలిగిపోయింది. అంత అద్దాలన్నీ వచ్చి వెనక కూర్చున్న నా సెక్రటరీ నారాయణ మీద మొత్తం అద్దాలు పడ్డాయి, కళ్ళల్లో అక్కడిక్కడ అంతా పడ్డాయి. లక్కీలీ సీరియస్ ఇంజరీ కాలేదని. సరే ముందుకు పోయినాం, ముందుకు పోయినాక ఇది ఎట్లనో కనబడుతుంది, చక్కగా సిపి ఆఫీస్కి పోతాం. సిపి ఆఫీస్ నేను ఆడ సిపి ఆఫీస్ పోతున్నామని చెప్పినాం, నేను పోయే వరకు సిపి లేడా. ఇక మేము వచ్చేసినాక అక్కడ వీరంగం, కత్తుల దాడులు, కట్టెల దాడులు అన్నీ మీరు చూసి ఉంటారు ఇప్పటికే. ఇది టోటల్గా కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇక్కడ నుంచి 25 మంది గూండాలు హైదరాబాద్ నుంచి తీసుకుపోయి, ఇలా గమ్మత్ విషయం ఏంటంటే నాకు ఇల్లు అమ్మినోడు ఒకడు ఉన్నాడు మహేందర్ అని, వాడు 25 మందిని సమకూర్చుట్లా వాని చేతున్నది. నేను వాని దగ్గర ఇల్లు కొనుక్కున్నా 2017 ఆర్మూర్ ఇల్లు,
నాకు లోక్సభలో సెంటర్ ఉంటుంది ఆర్మూర్ అని, ఆర్మూర్ అక్కడ ఇల్లు కొనుక్కున్నది వాని దగ్గర. ఎమ్మెల్యేకి బాగా అనుచరుడు అట. ఇప్పుడు ఆయన 25 మంది సమకూర్చడంలో ఓల్డ్ సిటీకి వెళ్ళి దొంగల్ని చేతున్నదని, అక్కడ లోకల్ టీఆర్ఎస్ వాళ్ళు రాత్రి పాపం తాగింది దిగిన వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి టీఆర్ఎస్లో డిస్కషన్ మొదలైంది. టీఆర్ఎస్లో జీవన్ రెడ్డిని ద్వేషించే వాళ్ళు 99%. ఇవాళందరూ మాకు పొద్దుటి నుంచి మెసేజ్లు ఇస్తున్నారు. రాయకోటినోడు నిజామాబాదోడు కాదన్న, ఆర్మూర్ ప్రాంతమోడు కాదు, నియోజకవర్గమోడు కాదు, అక్కడ ఆ గ్రామంలో 20 మంది, ఈ గ్రామంలో సుమారు 15 నుంచి 20 మంది, టోటల్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళ కార్లలో రాడ్లు ఉన్నాయి. నేను అక్కడ నుంచి నేను ఎస్కేప్ అయినాక వెనకాల కార్యకర్త కారుకి గడపారాలతోటి డోర్లు లాగుతున్నారు బయటికి, వాళ్ళని బయటికి గుంజామని. ఇది కంప్లీట్గా కమిషనర్ ఆఫ్ పోలీసు, ఆయన పేరు నాగరాజు గారు అనుకుంటా, ఆయన గైడెన్స్లో ఏసీపీ, అక్కడ ఉన్న సిఐలు, ఏదే వ్యవస్థ ఉన్నదో టోటల్గా నెట్వర్క్, వీళ్ళందరూ మానిటర్ చేసుకుంటా దాడి చేయించారు. ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు నిజామాబాద్ ఉన్నంత కాలం ఈ రకంగా గవర్నమెంటు హత్యాయత్నాలకి పూనుకున్నప్పుడు మా ప్రాణాలకి రక్షణ ఉన్నది నేనైతే అనుకుంటలేదు. ఇప్పుడు మీ ముందర కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఫోన్ చేస్తాను నేను, మీలో నేను ఇంతకుముందు మాట్లాడుతున్నా సార్ ఎఫ్ఐఆర్ చేసినరా, మరి నిన్న నాకు సెక్యూరిటీ ఇప్పిస్తానారు కదా సార్, 5-6 గురే ఉన్నారా సార్, మళ్ళీ నన్ను పోవాలన్నా చెప్తలేరు, ఇంటికి పోవాలన్నా చెప్తలేరు, మమ్మల్ని ఏమో ఇష్టం ఉన్నప్పుడు ఏమో ఇతకపోయి అరెస్టులు చేస్తారు, హౌస్ అరెస్టులు చేస్తారు, దినాలు చేస్తారు, మరి ఇవాళ ఎందుకు చేస్తలేరు? గమ్మత్తైన విషయం ఏంటంటే, అన్నిటికంటే మంచి విషయము, నేను అక్కడ ఈసపల్లి వెయిట్ చేసేటప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫోన్ చేశాను, నేను మాట్లాడినా లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడినా, అందరు విన్నారు, మేబీ క్లారిటీ ఉందో లేదో ఫేస్బుక్లలో కూడా వినబడింది. నేను అన్నా సార్, ఆయన ఏమంటాడంటే నాతోటి వాళ్ళందరూ రైతులు ఉన్నారు సార్ అంటారు. రైతులు మేము ఎట్లా డిస్పర్స్ చేస్తాం సార్? రైతులు ఎవరు చెప్పినారు సిపి గారు, ఇవ్వండి 1, 2, 3, 4 నేమ్స్. లేదండి రైతులు ఉన్నారు సార్ అంటాడు. సరే ఒక ఓకే, కొత్తగా వచ్చినావు నీకు రైతు గూండా టీఆర్ఎస్ ఓడు, నువ్వు కన్ఫర్డ్ ఐపీఎస్ ఓ మరి ఏందో, నీకు ఒక కొత్తగా వచ్చిన కాబట్టి తెలియదనుకుందాం. రైతులకి కోవిడ్ నామ్స్ వర్తించవా అన్న, అంటే సపోర్ట్ లేదు. మరి ఆడ పక్క జిల్లాల మా అధ్యక్షుడిని గేట్ వెనకకి వెళ్ళి గ్యాస్ కట్టర్లు గీస్ కట్టర్లు పెట్టి ఎత్తుక పీకిర్రు కోవిడ్ నామ్స్ అని, ఆయన ఇట్లా చేసుకుంటుంటే ఇది రోడ్డు మీద తమాషా నడుస్తుంటే ఎందుకు తెస్తలేరు అన్న? పక్క జిల్లా రూల్స్ వేరు, ఈ జిల్లా రూల్స్ వేరు అంటున్నాయి ఆయన. అట్లా ఉంటుందా అండి మీ మీ జియో ప్రకారం అయితే, గవర్నమెంట్ జియో ప్రకారం అయితే జిల్లా జిల్లా తీసిరా అన్న? లేదండి అక్కడ ఆఫీసరు ఆయన తీసుకునే చర్య ఆయన తీసుకుంటాడు, నేను ఇక్కడ తీసుకోనండి అంటుండు. ఇదంతా లౌడ్ స్పీకర్లా, నాతో పాటు 10 మంది వింటున్నారు, ఫేస్బుక్లో కూడా ఉంది, సోషల్ మీడియాలో కూడా ఉంది. ఇక నాకు నవ్వు వస్తున్నది, ఇది క్లియర్గా కాన్స్పిరసీ అర్థమైపోతుంది ఇక్కడ. ద కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ హ్యాస్ కాన్స్పైర్డ్ విత్ ద టీఆర్ఎస్ గూన్స్ టు కిల్ మీ యెస్టర్డే. And there is no safety for my life in my constituency. And 25 మంది హైదరాబాద్ నుంచి ఎక్కడైతే పోయినరు, ఇది మొత్తం సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కేటీఆర్ అనే విధవ ఇది అంతా కన్స్పైర్ చేస్తున్నాడు. దానికి కావాల్సిన ఎవిడెన్స్లు, వాటితోటి ఫోటోలు. మళ్ళీ నేను సిపికి మాట్లాడినాక బండి సంజయ్ గారు ఫోన్ చేసి, ఇగో ఇట్లా అంటుడు మా సిపి అంటే, మీ సిపి కాదు మా సిపి కూడా అంటున్నాడు, కరీంనగర్ రూల్స్ వేరట, దాని తర్వాత కేటీఆర్ ఎడుకో పోయిండట కదా, ఎడుకు పోయి సచ్చిండు నల్గొండకు ఎడుకో పోయిండు కదా,
అక్కడ ఎట్లా చేసిరంటే అక్కడ ఆయన సత్యనారాయణ ఆయన చెప్పినట్టు బండి సంజయ్ గారికి నల్గొండ రూల్స్ వేరే అని. మహేందర్ రెడ్డి గారు నిన్న ఎంపీ మీద అటాక్ అయ్యి రాడ్లు కత్తులు అన్ని దొరికితే ఇవ్వలటి వరకు మీరు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే అయింది అంటారు, డీటెయిల్ కలెక్టర్ కూడా చెప్పలేకపోతున్నాడు. మీ ముందరనే మాట్లాడిన నేను ఈవెన్ ద కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ ఇది అనేబుల్ టు టెల్ మీ ఏం సెక్షన్ కింద బుక్ చేసిర్రు, ఎవరి పేర్లు ఉన్నాయి. సో దిస్ ఆల్ దిస్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ద యాటిట్యూడ్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ హిస్ పోలీస్ పర్సనల్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టు ఆన్సర్. మీరు చెప్పిండ్రా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని, మాబ్ని డిస్పర్స్ చేయమని, లేదా చెప్పలేదా? మేము రెండుసార్లు మీకు 3-4 గంటలు 4 అవర్స్ బిఫోర్ ఇన్సిడెంట్ ఆల్సో ఐ స్పోక్ టు కలెక్టర్ అండ్ 2 అవర్స్ 1.5 అవర్ 2 అవర్స్ బిఫోర్ ఆల్సో అగైన్ ఐ స్పోక్.